నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండల స్థాయిలో గ్రీవెన్స్ పరిష్కారం బలోపేతం చేయాలి. నర్సాపురంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పెరిగిన ధరలు తగ్గక అవస్థలు పడుతున్న పేద వర్గాల ప్రజలు ఏలేటిపాడు తెలుగుదేశం ప్రచారంలో పేర్కొన్న తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. కొవ్వూరు మహిళా న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా తణుకులో విధులను బహిష్కరించిన లాయర్లు దోషులను శిక్షించాలని డిమాండ్. ఆచంట నియోజకవర్గంలోని పేదల ఇళ్ల లేఅవుట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చెరుకువాడ త్వరితగతిని పూర్తి చేయాలని ఆదేశం. పాలకొల్లు మున్సిపల్ అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామానాయుడు. సరైన కారణాలు లేకుండా స్పందనలో వచ్చే అర్జీలను తిరస్కరించవద్దు అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పెరిగిన సమస్యలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు రాజోలు మండలంలో స్పష్టం చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా విచారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలి అధికారులను సూచించిన కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర. మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి వెల్లడించిన బోర్డు ప్రాంతీయ అధికారి కోరుకొండ. మండల స్థాయిలో గ్రీవెన్స్ పరిష్కారం బలోపేతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. సోమవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. మొత్తం 162 దరఖాస్తులు వచ్చాయని, వీటిని త్వరితగతిని పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జివి మురళి, సబ్ కలెక్టర్ పి విష్ణు చరణ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గుంటూరులోని జిన్నా టవర్స్కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు భీమవరం కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ కె కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ, యువమోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు అడబాల శివ, జిల్లా కార్యదర్శి కోమటి రవి, అరసవెల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ బాలు సిరివెన్నెల సాంఘిక నాటకోత్సవాలను ఈ నెల 5వ తేదీ నుండి 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు రాయపురోలు భగవాన్ చెప్పారు. సోమవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటకాలతో పాటు రంగస్థల చైతన్య పురస్కారాలు కూడా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఆత్మీయ సత్కారం మొదటి రోజు మన పాలకొల్లు వాసులు, పాలకొల్లు నిజబిడ్డ మంచి పాటల రచయిత చేగొండి అనంత శ్రీరామ్ని సన్మానించడానికి మనం ఎన్నుకోవడం జరిగింది. అదే ఆఖరి రోజు 8వ తారీఖున బుర్ర సాయిమాధవ్ డైలాగ్ రైటర్, సినీ డైలాగ్ రైటర్ని ఆయన సన్మానించుకుంటున్నాం. పిలిపే విశ్వరూప్ గారు రవాణా శాఖ మంత్రి ఆయన అతిథిగా ఇచ్చేస్తున్నారు. ముఖ్యం అంటే మనకి ఉండే లోకల్ మన ఎమ్మెల్యే గారు, ఉండే ఎమ్మెల్యే గారు, అలాగే కౌన్సిల్ చైర్మన్ వైఎం మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ మీకు తెలుసుకుంటూ ఉంటాయంటే కాకపోతే ప్రత్యేక అపాయింట్మెంట్గా వస్తున్న వారిలో రాయసీమ గ్రామాల చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టారు ఆయన భీమరావు వాస్తవ్ని వారికి ఒక ఆయన తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంతెన రామకుమార్ రాజు, కోశాధికారి బొండ రామకృష్ణారావులు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ ఇరగవరం మండలం ఏలేటిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు రూపొందించిన కరపత్రాలను అందరికీ అందజేసి అధికార పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఒకవైపు ఆదాయం పెరగక మరొక వైపు ధరలు తగ్గక పేద మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని బాధ్యత గల ప్రభుత్వం అర్థం చేసుకుని వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆలోచించండి, అందరూ కూడా ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఈ బాధలు మామూలుగా ఉండదు. ముఖ్యంగా మన పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితి, ఈరోజు ఎవరికి కూడా పరిశ్రమలన్నీ కూడా పారిపోతున్నాయి రాష్ట్రం వదిలేసి. ఆ విధంగా ఉంటే
మనందరం కూడా ఈ రాష్ట్రం ఉదిలి పక్క రాష్ట్రాలకి సూట్ కేసులు పట్టుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గుడాల లక్ష్మి, పార్టీ మండల అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, కార్యదర్శి బొంతు శ్రీను, మాజీ జెడ్పిటిసి చుక్క సాయిబాబా, గ్రామ నాయకులు చోడే సంజీవరావు, వెలగల సత్యనారాయణ రెడ్డిలు పాల్గొన్నారు। కొవ్వూరులో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా తణుకు కోర్టులకు చెందిన లాయర్లు సోమవారం విధులను బహిష్కరించి ధర్నా చేశారు। ఈ సందర్భంగా మహిళా న్యాయవాది ఐడియల్ కిరణమయ్య మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। విజయలక్ష్మి గారు అనే లేడీ అడ్వకేట్ పై కార్లో వెళ్తుండగా కక్షిదారిని దాడి చేసి కరతోటి వాటితోటి ఆ గ్లాసులు అవి పగలగొట్టి చాలా దారుణంగా దాడి చేశారు। ఇంతటితో ఆగట్లేదు, ఇంతకు ముందు కూడా చాలా కేసెస్ చూసాం। ఈ దాడిని మన న్యాయవాదులందరూ ఖండించాలి, దాన్ని ముందర అరెస్ట్ చేసి వాళ్ళపై కఠినమైన శిక్షను అమలు చేసే విధంగా న్యాయస్థానాలు చొరబడాలి। న్యాయవాదులపై జరిగే దాడులను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని అతి త్వరలో తీసుకురావాలి। ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి వెంకటకృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు కామన మునుస్వామి, ప్రధాన కార్యదర్శి వెన్నప్ప సుధాకరరావు, న్యాయవాదులు గొల్లపల్లి అంబేట్, కౌరు వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్, డి నాగదేవి, డి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు। తణుకు లైన్స్ క్లబ్ను ఈ క్లబ్ జిల్లా గవర్నర్ దామెర రంగారావు సోమవారం అధికార పర్యటన చేసిన సందర్భంగా క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు। ఈ మేరకు పేద వృద్ధులకు దుప్పట్లు, వీధి వ్యాపారులకు ఉపయోగపడే గొడుగులను పంపిణీ చేశారు। అనంతరం అధ్యక్షులు మాకిరెడ్డి రామకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో దామెర రంగారావును సన్మానించి అభినందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైన్స్ క్లబ్లు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతున్నట్లు చెప్పారు। పర్మనెంట్ ప్రాజెక్ట్స్తో మరి ఈ మధ్య మరి కళ్యాణ మండపం రినోవేషన్కి సుమారు 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తణుకు లైన్స్ క్లబ్కి నేను గవర్నర్గా ఉండటువంటిది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను। ఈ రోజున 56వ అఫీషియల్ విజిట్ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మా తణుకులో ప్రెసిడెంట్ కోటీశ్వరరావు, సెక్రటరీ రవి రేణునాళ్ గారు, అలాగే ప్రెసిడెంట్ రగల్పాడు సత్యనారాయణ గారు, మన పెద్దలు అందరూ కలిసి ఇది ఇవాళ నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సీనియర్ లైన్స్ క్లబ్గా ఎవరు ఏం చేయాలన్న భావనతో కాకుండా ప్రతి ఒక్కరూ సేవాతత్పరతతో ముందుకు సాగుతున్న ఈ యొక్క తణుకు లైన్స్ క్లబ్ను నేను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో లైన్స్ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, కార్యదర్శి మానుకొండ రవి రెజినాల్డ్, కోశాధికారి పి సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాసరావు, పితాని వెంకటరమణలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును అధికారంలోకి తెచ్చేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని పార్టీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యనిర్వహణాధికారిగా నూతనంగా నియమితులైన షేక్ సురా సాహెబ్ తెలిపారు। సోమవారం మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంగా ఆయన ఈ హామీలిచ్చారు। ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు। ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు।